ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. పరిపాలన ముఖ్యమైపోయింది, ప్రజలకు అందుబాటులో పరిపాలన లేదు, మొత్తము వ్యవస్థలు కుప్పగూలిపోతున్నాయి, వ్యవస్థలు కొలాప్స్ అయిపోతున్నాయి, ఆఖరికి అది పతాక స్థాయికి చేరిపోయింది. అది ఎవరు ఊహించలేదు. దేశంలో ప్రపంచంలో జుడిషియరీ మీద, న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి మనం ఏ దేశంలో చూడలే. భారతదేశం కాదు, ఏ దేశంలో చూడలే. దీన్ని ఏమంటాము, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, రాజ్యాంగ పతనమా విచ్ఛిన్నం చేసే పరిస్థితికి మీరు వచ్చారు. మీకు నిజంగా ఏదన్నా ఉంటే పదే పదే న్యాయమూర్తులు చెప్పారు, మీరు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకో, లేదు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే ఆంతరంగికంగా రాసుకో, దాన్ని రిలీజ్ చేసి ఓపెన్ డిబేట్లు పెట్టి నిన్నటి నుంచి జడ్జెస్ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి విమర్శించే రాజకీయ పార్టీని, అధికారంలో ఉండే రాష్ట్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేం. ఇది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి శ్రేయస్కరం కాదు. ఇది ఇది ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కొనసాగేదానికి లేదు, ఇది ఎక్కడో దీన్ని ఫుల్ స్టాప్ పడాలి. ఎవరు దీన్ని జోక్యం చేసుకుంటారో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో, అందరూ వెయిట్ చేస్తుంది. మంచిది కాదని చెప్పేసి